తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలంలోని మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో గత కొంతకాలంగా అక్రమ నిషేధిత గంజాయి భారీ స్థాయిలో సాగు రవాణా నేపథ్యంలో జిల్లా ఎస్పీ పి రవీంద్రబాబు చేపట్టిన కార్యక్రమంలో భాగంగా బుధవారం ఒడియా క్యాంపు అడవుల్లో సాగు చేస్తున్న 7 ఎకరాల గంజాయి పంటను సిబ్బందితో కలిసి ధ్వంసం చేశారు. దట్టమైన అటవీ ప్రాంతం మావోయిస్టుల ఇలాకాలో ధైర్యంగా ఎస్పీ తన సిబ్బందితో వెళ్లి గంజాయి సాగును పీకివేయించారు. నడిచేందుకు కూడా వీలులేని కొండ ప్రాంతం కావడంతో భారీ సంఖ్యలో పోలీస్ సిబ్బంది మధ్య ఈ ఆపరేషన్ కొనసాగింది. ముందస్తుగా డ్రోన్ కెమెరా ద్వారా గంజాయి ప్రదేశాన్ని గుర్తించి ఆ దిశగా పయనించారు. తొలుత ఒడియా క్యాంపు గ్రామస్తుల సహకారం తీసుకుని గంజాయి సాగు వివరాలను సేకరించారు. అనంతరం అక్కడే విలేకరులతో ఎస్పీ మాట్లాడుతూ డీజీపీ మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తూర్పు మరియు విశాఖ ఏజెన్సీలో అత్యధికంగా సాగు రవాణా జరుగుతున్న క్రమంలో గంజాయిపై గట్టి నిఘా ఏర్పాటు చేశామని చెప్పారు. ఇందులో భాగంగా విశాఖ ఏజెన్సీలో సుమారు 4,000 ఎకరాల గంజాయి పంట ఉన్నట్లు సమాచారంతో అక్కడ మొక్కలు నరికి ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం ఒడియా క్యాంప్ అని పిలుస్తారు. అసలు దీన్ని బుష్పాక్ అని కూడా పిలుస్తారు. ఇంతకుముందు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ కూడా. సో ఇక్కడ ఉన్న వాళ్ళకి మేజర్గా అంటే వీళ్ళు చాలా మంది మైగ్రేటెడ్ ట్రైబ్స్ ఒరిస్సా నుంచి వచ్చారు. సో వాళ్ళకి ఇక్కడ లోకల్ ట్రైబల్స్ అయితే సార్, అందువల్ల వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి విద్యాపరంగా కానీ మీడియాపరంగా కానీ రిజర్వేషన్ లేకపోవడం వల్ల వాళ్ళు యంగ్ ఏజ్లో కొంచెం డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే మేము దానికి సంబంధించి లాస్ట్ ఇయర్ కూడా కొన్ని ప్రోగ్రామ్స్ టేకప్ చేసాము. ఆల్టర్నేట్ లైవ్లీహుడ్ ఎంప్లాయ్మెంట్స్ అలా ఇవ్వచ్చు లీగల్ వే ఆఫ్ లివింగ్ కోసం అని కానీ. అదే మన డీజీపీ గారి ఆధ్వర్యంలో మనకు ఇంటర్స్టేట్ కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. నేను ఏఎస్పీ గారు ఇద్దరం పార్టిసిపేట్ చేశాము. దాంట్లో అందరితో పాటు వీళ్ళు కూడా జనజీవన సెవెంత్లో అందరితో పాటు బతకడం కోసము ఈ గంజాయి వైపు కానీ ఇంకో వైపు నుంచి కానీ వెళ్లకుండా పెడ్లర్స్కి కానీ ఉండకుండా ఉండడం కోసం ఇక్కడ స్పెషల్ ప్యాకేజ్ కింద సర్వీసెస్ ఒకటి ఇవ్వాలని అనుకున్నాం. పీడీ యాక్ట్ కూడా మనం ఆల్రెడీ ఒక 3-4 కేసెస్లో మనం పీడీ యాక్ట్ ప్రపోజల్ కూడా రెడీ చేస్తున్నాం. సో ఆ స్మగ్లర్లందరూ కూడా వార్నింగ్ ఏంటంటే ఈ ప్రాంతంలో వాళ్ళు వచ్చేసి అమాయక గిరిజనులను ఉపయోగించుకొని ఇలాంటి పంట పండించడం ట్రాన్స్పోర్ట్ చేయడం డెఫినెట్గా సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళపైన కేసెస్ పెట్టడమే కాకుండా అరెస్ట్ చేయడమే కాకుండా పీడీ యాక్ట్ కూడా మనం సార్ సుమారు ఎన్ని ఎకరాలు సార్ ఇది ఎంత కాస్ట్ ఉండే అవకాశం ఉంటుంది సార్? అంటే ఈ ఈస్ట్ గోదావరి జిల్లా పరిధిలో వచ్చేటప్పటికి దాదాపు ఈ ప్రాంతంలో అరౌండ్ 8-10 ఎకర్స్ ఎక్స్టెంట్లో ఈ క్రాప్ ఉంది. యావరేజ్న ప్రతి ఎకరాకు వరకు దాదాపు అరౌండ్ 600 కేజీస్ దాకా వచ్చే అవకాశం.